बालप शेखम बालप बारे शेखम श्रीलंग बारे नरसम राधा पुजारी परमेश बारे राधा तलार तिक्कन बारे तलार तिक्कन बारे వెంకటబా సి వెంకట ఇరమ్మ బాబరావు బారి ఇరమ్మ అంబమ్మ హనుమంత బారి అంబమ్మ దాస కే ఇరన్న బారి లక్ష్మి విశ్వనాథ్ బారి విశాలక్ష్మి పద్మావతి కే పార్వతి नागेंद्र बारे मीना कामलक्ष्मी बारे पद्म कृष्ण बारे गोल सोमक्का बारे सुशील गोल्ला इरन बारे गोल्ला सुशील नागन्न बारे केसी नागन्न कोडुकु केसन्न नागलपल्ली मुनियप्प बारे नागलपल्ली पद्मा కాంతినగర్ సంబంధించినటువంటి మహిళలకి అలాగే అంబేద్కర్ నగర్ సంబంధించినటువంటి మహిళలకు కూడా ఈరోజు దాదాపు వాళ్ళకి 100 పట్టాలు ఇవ్వడం జరుగుతా ఉంది. దాంతో పాటు మీకు కూడా 93 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నామ్మా. చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడన్నా వాడలేకపోతే కూడా 2100 కట్టాలి సార్, మాకు పట్టాలు లేదు అంటా ఉంటాను. మీరు మమ్మల్ని గెలిపించుకొని చాలా సంతోషంగా ఉంది. మీ గెలుపుకి లేకపోతే మీకు పట్టాలు వచ్చేవాడు కాదు. ఆల్రెడీగా అటో నగర్ కోసం ఏర్పాటు చేశారు. అంటే అటో నగర్ అంటే మీ స్థలాలన్నీ కూడా తీసేసి వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి కూడా చేశారు. ఆల్రెడీగా అయిపోయింది. అది మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచాను కాబట్టి గతంలో కూడా ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్లు కట్టాలని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత అపార్ట్మెంట్లు వద్దు ఇక్కడ అని చెప్పేసి అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడంతా కూడా అటో నగర్ కి ఇచ్చేశారు. దేవుని దయతో మీకు రుణం ఉంది కాబట్టి ఈ పట్టాలు మీకు ఈరోజు వస్తా ఉన్నాయని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా రాసిరెడ్డి గారి కళ ఎందుకంటే ఆయన హయాంలో 2100 కట్టిన వాళ్ళందరూ కూడా దాదాపుగా 2000 మందికి స్థలాలు కేటాయించే పరిస్థితి జరిగిందమ్మా. ఎందుకంటే పట్టాల పంపిణీ ఎంత అవుతుంది ఏం చేస్తామంటే చాలా మంది బ్రోకర్లు వస్తా ఉంటారు మీ దగ్గరికి, మీ పట్టా ఇండి 2 లక్షలు ఇస్తాము 3 లక్షలు ఇస్తామని చెప్పేసి. దీని విలువ మీకు తెలియదు, బైపాస్ రోడ్ ఇట్లే పోతా ఉంది. ఎందుకంటే ఇవన్నీ అమ్ముకుంటే ఇప్పుడు ఎట్టుందంటే పరిస్థితి, గతంలో అయితే మీరు అమ్ముకున్నా మనకు కావాలంటే ఈ లేదేమని చెప్పేసి తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు కంప్యూటర్ లోనే ఇచ్చామని చెప్పేసి వచ్చేస్తుంది, మళ్ళా రెండోసారి అప్లై చేసే కూడా అవకాశం లేదు. ఇది ఎందుకంటే దీని తర్వాత జగనన్న కాలనీ ఉంది, బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతా ఉందంటే ఈ ఏరియా కాబట్టి మీరు కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. మా సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతే ఏదన్నా ముందుకు పనికి వస్తారు. కానీ మీరు అమ్ముకుంటా పోతా ఉన్నారు గవర్నమెంట్ ఇస్తారు చెప్పేసుకుంటే పొరపాటు అని చెప్పేసి మీ అందరు కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే గతంలో ఎంతో ఇంట్రెస్ట్ గా 2100 కట్టి మాకు స్థలాలు కావాలని చెప్పేసి ఒక ఆశతో కట్టినారు. మీరంతా కూడా ఇన్నేళ్ళు ఆలస్యంగా అయిందంటే 2009లో మేము ఓడిపోయినాం కాబట్టి, రాజశేఖరుడు చనిపోయినాడు కాబట్టి, తర్వాత ఎవరు పట్టించుకోలేదు కాబట్టి. తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని ఏదో వాళ్ళ పేరు తెచ్చుకునేదానికి ఆటో నగర్ చేస్తే అయిపోతారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసినారు. అప్పట్లో ఏదున్నా కూడా వాళ్ళు స్వతహాగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ ఒక్క రోజు కూడా ఒక పట్టా ఇవ్వలేదు. అది బాగా గుర్తు పెట్టుకోండి. మీరంతా కూడా ఒక పట్టా ఇవ్వాలని కానీ ఇండ్లు కట్టాలని కానీ చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆలోచన చేయలే. ఎందుకంటే వీళ్ళు వచ్చి అన్ని అబద్దాలు చెప్తా ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు.
మన చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు ఏంటి మన చెప్పింది చంద్రబాబు నాయుడు ఏమైనా పట్టాలు స్థలాలు గురించినా అని చెప్పేసి గుర్తు చేసుకోండి మీరు అంతా ఎవడన్నా ఉంటే ఎవడా ఈయన రాజశేఖర్ గారు వచ్చినాకే స్థలాలు